जय साई मास्टर। दत्तावतार महात्यम श्रीपाद श्रीवल्लभ स्वामी इप्पटिकंटे धर्मम अधिकंगा उन्ना द्वापर युगंलोने मनुष्याणां सहस्रेषु कश्चिद्यत सिद्धये अनि श्रीकृष्णुडु भगवद्गीतलो चेप्पिनट्लु एन्नो वेल मंदिलो आत्मज्ञानं कोसं प्रयत्निंचेवाडु ए ओक्कडु उंटाडु। अटुवंटप्पुडु ई कलिकालंलो एंदरु उंटारु? लोकानिकि उत्तम मार्गं बोधिंचि ఆచరింపజేయగలవారెవరు? ప్రజల్లో యజ్ఞము, దానము, తపస్సు, కర్మ, ధర్మము లోపించడం వలన మానవుల పట్ల దేవతలు కూడా నిర్దయులయ్యారు. కనుక కృపాళువైన దత్తాత్రేయుడు ఈ యుగంలో శ్రీపాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ షిరిడీ సాయిబాబాల రూపాల్లో అవతరించారు. ఈ దత్తావతారాలకు వారి భౌతిక దేహాలు అంతమైనంత మాత్రాన వారి ఉనికికి భంగం రాదు. కారణం, వారు దేహాలతో ఉన్నప్పుడు కూడా వారి భక్తులు ఎక్కడ ఆపదలోనున్నా అక్కడికక్కడే వివిధ రూపాలలో దర్శనమిచ్చి రక్షించారు. వారి భౌతిక దేహాలు గుప్తమయ్యాక కూడా ఈ లీల ఇలానే కొనసాగుతున్నది, ఇక ముందు కూడా కొనసాగబోతుందని వారు వాగ్దానమిచ్చారు. ఈనాడు వీరి అనుగ్రహం పొందటానికి సులభము, శ్రేష్టము అయిన మార్గం వారి చరిత్రల పారాయణ, చింతనము, నామస్మరణ. పరీక్షన్ మహారాజుకు మృత్యు ఆసన్నమైనప్పుడు సుఖమహర్షి కూడా భాగవతము అనే భగవంతుని అవతారాల కథను శ్రవణం చేయించి ముక్తినిచ్చాడు. అలానే శ్రీ దత్తావతారాల క్షేత్రాలను దర్శించినప్పుడు కానీ, అంతకుముందు కానీ వారి చరిత్రలు శ్రద్ధగా పారాయణ చేయడం శ్రేష్టం. ఆ క్షేత్రాలలో కొద్ది సమయం మాత్రమే ఉండే అవకాశం కలిగిన వారు అక్కడ ఈ క్రింద కథలను సంక్షిప్తంగా పారాయణ చేసి స్తోత్రాలు చదువుకొని నామస్మరణ చేయడం శ్రేష్టం. ఈ మహాత్ములు మహిమాన్వితమైన తమ కథల రూపంలో భక్తుల హృదయాలలో ప్రవేశించి దుష్ట సంస్కారాలను, పాపాలను దహిస్తారు. అట్టి భక్తులు భక్తి ముక్తి కూడా పొందుతారు అని ఆ మహాత్ములందరూ అభయమిచ్చారు. శ్రీగురు చరిత్ర శ్రవణ మాత్రం చేత భక్తి ముక్తులే కాక అభీష్టాలన్నీ నిశ్చయంగా సిద్ధిస్తాయి. శుచితోనూ, భక్తితోనూ సప్తాహ పారాయణ లేక శ్రవణం చేసేవారికి సంతానం కలుగుతుంది. ఆ చరిత్ర పారాయణ చేసిన వారింట్లో లక్ష్మీదేవి సహజమైన తన చాంచల్యం విడిచి స్థిరంగా ఉంటుంది అని నృసింహ సరస్వతి ప్రమాణం చేశారు. కృతే జనార్దనో దేవో త్రేతాయం రఘునందన ద్వాపరే రామ కృష్ణశ్చ కలవు శ్రీపాదవల్లభ. కృతయుగంలో జనార్దనుడు దైవం, త్రేతాయుగంలో రఘునందనుడు, ద్వాపరయుగంలో బలరామకృష్ణుడు, కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభులు అని భవిష్యోత్తర పురాణం చెబుతున్నది. పవిత్ర గోదావరి ప్రాంతంలోని పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అను బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు దత్తాత్రేయునికి పరమభక్తులు. వారికి పుట్టిన బిడ్డలందరూ గతించిపోయి ఒక కుంటి, ఒక గ్రుడ్డి మాత్రమే బ్రతికారు. అయినా ఆ దంపతులు అచంచలమైన భక్తితో భిక్షకొచ్చిన వారిని దత్తాత్రేయుడిగా భావించి ఆదరించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో శ్రాద్ధకర్మ జరుగుతూ ఉండగా భోక్తలు భుజించక ముందే ఒక యతీశ్వరుడు భిక్షకొచ్చాడు. ఆ గృహిణి సంకోచించక భక్తి విశ్వాసాలతో ఆయనకు భిక్షనిచ్చింది. ఆయనకు సంతోషించి తన యథార్థమైన దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చాడు. తరువాత ఆమెను వరం కోరుకోమన్నాడు. ఆమె, పరమాత్మ, నీవు నన్ను తల్లి అని సంబోధించావు, ఆ మాట నిలుపుకో చాలు అన్నది. ఆయన ఆ వరం ఇచ్చాడు. కానీ ఆమె పుత్ర వ్యామోహానికి లోబడక ఆ బిడ్డ మాటను అక్షరాలా పాటించాలని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ తర్వాత సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మగ శిశువును కన్నది. అతనిలోని దివ్య చిహ్నాలు చూచి అతనికి శ్రీపాదవల్లభుడు అని పేరు పెట్టారు. జన్మలేనివాడు శాశ్వతుడైన పరమాత్మకు జన్మనిచ్చి, స్థన్యమిచ్చి మానవాళికి ఆయనను, శ్రీగురు చరిత్రను, పవిత్ర దత్త సాంప్రదాయాన్ని ప్రసాదించే మహాభాగ్యం అలనాడు అనసూయాదేవి తర్వాత మరలా ఈ సుమతీదేవికే దక్కింది. శ్రీపాదుడికి 7వ సంవత్సరం రాగానే ఉపనయనం చేశారు. వేదపురుషుడైన ఆయన ఉపనయనం అవగానే వేదం చెప్పాడు. తర్వాత శిష్యులకు వేదవేదాంత శాస్త్రాలు బోధిస్తూ 16వ సంవత్సరం వరకు
శ్రీపాదస్వామి ఇంటి వద్దనే ఉన్నారు. ఆయనకు యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం ఆరంభించారు. కానీ శ్రీపాదస్వామి సన్యాసి అయి తపస్సు చేస్తానన్నారు. తల్లి, నాయన, నిన్ను చూసుకుని గర్భశోకం మరిచాను. నీ అన్నలు అవిటివారు, నీవైనా వివాహం చేసుకొని వంశాన్ని ఉద్ధరించుకుంటే ఎలా? వృద్ధాప్యంలో మాకు అండయ్య ఎవరు అని వాపోయింది. శ్రీపాదులు తమ అమృతహస్తంతో తన అన్నలను స్పృశించగానే వారి అవిటితనం పోయింది. అప్పుడు ఆయన తమ నిజరూపం దర్శింపజేసి, నీవి రూపాన్ని ధ్యానిస్తూ ఉండు, ఈ కొడుకులిద్దరూ మిమ్మల్ని సేవిస్తారు, మీరు నా సాయుధ్యం పొందుతారు అని చెప్పారు. అంతటితో ఆయనపై పుత్రవ్యామోహం అంతరించి సుమతీదేవి అనుమతించింది. శ్రీపాదులు సన్యసించి పాదచారి అయి లోకోద్ధరణ కోసం బయలుదేరారు. ఆయన ద్వారక, కాశీ, బృందావనములను తమ పాదస్పర్శతో పావనం చేసి భద్రికాశ్రమం చేరి అక్కడ కొంతకాలం ఉన్నారు. తర్వాత గోకర్ణంలో 3 సంవత్సరములు, శ్రీశైలంలో 4 మాసాలు ఉండి తర్వాత నివృత్తి సంగమం దర్శించి కృష్ణాతీరంలోని కురువుపురం చేరారు. కురుపురం వద్ద ఒక సద్బ్రాహ్మణుని కొడుకు జడమతి ఉపనయనమయ్యాక అనుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఆ దిగులుతోనే అతని తండ్రి మరణించాడు. అతని భార్య, కొడుకు భిక్షమెత్తుకొని జీవించేవారు. కానీ గ్రామస్తులు, పవిత్రమైన భిక్షావృత్తిని నీ వంటి అసమర్థుడికి తగదు, నీ బ్రతుకు వ్యర్థం అని నిందిస్తూ ఉంటే అవమానం భరించలేక అంబాదేవి కొడుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకోదలిచి కృష్ణానది వద్దకు వెడుతూ ఉన్నారు. శ్రీపాదులు అది చూచి ఆత్మహత్య మహాపాపమని చెప్పి వారిని వారించారు. ఆ బ్రాహ్మణి మొర విని, నీవు జీవితశేషమంతా శివపూజ చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడే కలుగుతాడని చెప్పి ఆమెకు శివునిగా దర్శనమిచ్చారు. ఆ వెంటనే ఆమె కొడుకు తలపై తమ హస్తముంచి ప్రణవం ఉచ్చరించగానే అతడు మహాపండితుడయ్యాడు. ఆమె సంతోషించి తన జీవితశేషమంతా శివార్చనలో గడిపింది. అలానే ఒక రజకుడు నిత్యము శ్రీపాదులను శ్రద్ధగా సేవించేవాడు. ఒకనాడతడు నదికి వెళ్ళి అక్కడ జలకాలాడుతున్న ఒక రాజును వైభవంగా తరలివచ్చిన అతని పరివారాన్ని చూచి, ఇతడింత అదృష్టవంతుడు, నాకట్టి వైభవం లభించడం కల్లా అనుకున్నాడు. తర్వాత అతడు శ్రీపాదస్వామిని దర్శించగానే ఆయన, నీ మనస్సులో రాజవైభవం అనుభవించాలన్న కోరిక కలిగింది కదా, అది ఈ జన్మలో లభించినా అది వృద్ధాప్యంలో సుఖాలను అనుభవించలేవు కనుక వచ్చే జన్మలో వైఢూర్య నగరంలో యవనరాజకుమారుడిగా జన్మిస్తావు అన్నారు. అతడు నమస్కరించి, అయినా నాకు మీపై భక్తిని అనుగ్రహించండి అన్నాడు స్వామి. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే యతిరూపంలో అవతరించవలసి ఉన్నది, అప్పుడు నిన్ను మా చెంత చేర్చుకుంటాము అని అభయం ఇచ్చాడు. తర్వాత శ్రీపాదస్వామి ఒక బ్రాహ్మణికి ఇచ్చిన మాటననుసరించి ఆమెకు పుత్రుడిగా అవతరించదలిచి ఆశ్వేజ బహుళ ద్వాదశి మృగశిర నక్షత్ర నాడు కృష్ణానదిలో దిగి అంతర్హితుడయ్యారు. అయినప్పటికీ కురువుపురంలో తమను సేవించిన వారిని అనుగ్రహిస్తూనే ఉన్నారు. పల్లభేశుడనే బ్రాహ్మణుడు తనకు వ్యాపారంలో లాభం వస్తే కురువుపురం దర్శించి 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. స్వామి దయవలన అతని కోరిక నెరవేరింది. అతడు డబ్బు తీసుకుని కురువుపురం వెళుతూ ఉంటే ఒక నిర్జన అరణ్యంలో ఒక రాత్రి 4 దొంగలు అతన్ని చంపి డబ్బు దోచుకున్నారు. వారు పారిపోయేలోగా జడలు, భస్మము, శూలము ధరించి శ్రీపాదులు ప్రత్యక్షమై వారిని సంహరించారు. తర్వాత ఒక సాటి ప్రయాణికునికి విభూతి ఇచ్చి వల్లభేశుని శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యారు. వల్లభేశుడు నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచి కూర్చుని జరిగినదంతా తెలుసుకున్నాడు. అతడు కురువుపురంలో శ్రీపాదును పూజించి 4000 మందికి సంతర్పణ చేశాడు. శ్రీపాదుని సేవించి వారి సాక్షాత్కారం పొందిన భక్తులు వారిని ఇలా వర్ణించారు. ఆయన పాదుకలు కౌపీనము, కాషాయము, భస్మము, రుద్రాక్షమాల కలిగి ఉంటారు. వారి చేతిలో కమండలము, తలపై జడలు ఉంటాయి. వికసించిన పద్మాల వంటి కన్నులు, పున్నమి చంద్రుని వంటి ముఖము గల శ్రీపాదస్వామి త్రికాలాలలోనూ కృష్ణానదిలో స్నానము, సహస్ర గాయత్రి జపము, 108 సాష్టాంగ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. శ్రీపాదాష్టకం ప్రాతస్మరణం. వేదాంత వేద్యోవర యోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థసిద్ధిం కరుణాకరేశం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీశరూపం పరమాత్మవేషం సదానురాగం సహకార్యరూపం వరప్రసాదం విబుధైకవేద్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరడందధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాథం నాదాదినాథం నరలోకానాథం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజోమునిశ్రేష్టమునిర్వరేణ్యం సమస్తదుఃఖాని భయం నిశాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వసతి ప్రసిద్ధం శ్రీపాదశ్రీవల్లభయోగిమూర్తిం సర్వే జనైశ్చింతితకల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్ధిరాజం యతిరాజపూజ్యం త్రైలోక్యనాథం జనసేవ్యనాథం ఆనందచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహనిర్వితేజం మహత్ప్రకాశం మహశాంతమూర్తిం త్రైలోక్యచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం. బ్రాహ్మణ్యయో ముంచు భిక్షాన్నతోభూత్ ప్రీతస్తస్యాయ కృతార్థసుతోభూత్ విస్మృతాస్మ్యాన్ కిం సగాఢం నిద్రదౌ శ్రీపాదద్రౌ వాపదాహాని దద్రౌ అశ్వాస్యాంబాం ప్రవజ్జన్నగ్రజాన్యః కృత్వా స్వంగాన్ సంచచార్యమాన్యః విస్మృత్యాన్ కిం సగాఢం నిద్రదౌ శ్రీపాదద్రౌ వాపదాహాని దద్రౌ సార్భామర్తుం యోధ్యదా స్త్రీస్తుతస్య దుఃఖం హర్తుం త్వం స్వయం తత్పుతస్య విస్మృత్యాస్మాన్ కిం సగాఢం విదద్రౌ శ్రీపాదౌ ద్వాపదాహాని దద్రౌ రాజ్యం యో దదాసు నిజ్ఞేయకాయ ప్రీతో సత్యాయ స్వగుస్త్యై స్మనాకాయ విస్మృత్యాత్మాన్ కిం సగాఢం నిద్రదౌ శ్రీపాదద్రౌ వాపదాహాని దద్రౌ ప్రేతం విప్రం జీవయిత్వాస్తజూర్తిం యశ్చక్రే దిక్పాలినిం స్వీయకీర్తిం విస్మృత్యాస్మాన్ కిం సగాఢం నిదద్రౌ శ్రీపాదద్రౌ వాపదాహాని దద్రౌ. శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాన్స్మాన్ పాహి దేవాదిదేవ భావాగ్రాహ్య క్లేశహారీన్ సుకీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితాప్తో దివస్త్వం త్రాతా యోగక్షేమ కృచ్చద్దురుస్త్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాద్గుద్ధరాస్తాన్ నమస్తే. పాపం తాపం యాధిమాదించ దైన్యం భీతిక్లేశం త్వం హరాసుత్వదన్యం త్రాతారం నో విక్ష ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్తాన్ నమస్తే. నాన్యస్త్రాతానాపిదాతాన భర్తా త్వత్తో దేవత్వం శరణ్యేకహర్తా
कुर्वात्रेयानुग्रहं पूर्णराते घोरात् कष्टादुद्धरास्मान् नमस्ते। धर्मे प्रीतिं सन्मतिं देवभक्तिं सत्संगाप्तिं देहि भक्तिं च मुक्तिं भावासक्तिं याखिलानन्दमूर्ते घोरात् कष्टादुद्धरास्मान् नमस्ते। श्लोकपञ्चकमेतद्यो लोकमङ्गलवर्धनं प्रपटे नियतो भक्त्या स श्रीदत्तप्रियो भवेत्। శ్రీపాదక్షేత్ర దర్శనం పిఠాపురం. శ్రీపాదులు జన్మించిన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో విజయవాడ విశాఖపట్నం రైలు మార్గంలో రాజమండ్రి దాటగానే 1-2 స్టేషన్లలో వస్తుంది. ఈ ఊరికి ఎంతో పౌరాణిక ప్రాముఖ్యం ఉన్నది. గయాసుర సంహారం జరిగినప్పుడు అతని శరీరంలో ఒక భాగం ఇక్కడ పడిందని కనుక గయ్య వెళ్ళి గతించిన తమ పెద్దల శ్రాద్ధం అక్కడ పెట్టలేని వారు శ్రాద్ధం ఎక్కడ పెట్టినా అంతటి ఫలితమే ఉంటుందని చెబుతారు. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అందులో ఒక మూలకు చిన్న దత్తమందిరం ఉన్నది. సుమారు 80 సంవత్సరాల క్రిందట శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఈ క్షేత్ర దర్శనానికి వచ్చి రాజమండ్రిలో గోదావరి ఒడ్డున 4 మాసాలు ఉన్నారు. అప్పటికి ఆ ప్రాంతం వారికి దత్తస్వామి శ్రీపాదుడిగా అవతరించాడని కూడా తెలియనే తెలియదు. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీ గురు చరిత్రలోని శ్రీపాద వృత్తాంతమంతా చెప్పి అచ్చటి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని ఈ చిన్న దత్తమందిరం నిర్మింపజేశారు. ప్రతిష్ట కూడా స్వయంగా వారే చేయడం తెలుగువారి మహాభాగ్యం. అలనాడు శ్రీపాదులు జన్మించిన స్థలం కూడా అదేనని వారు నిర్ధారణ చేసినట్లు కొందరు చెబుతారు. ఆ పట్టణంలో అగ్రహారం అని ఒక ప్రదేశం ఉన్నదని, అక్కడ ఇప్పుడు ఒక ముస్లిం మహాత్ముని దర్గా ఉన్నదని, అదే శ్రీపాదుల జన్మస్థలమని తలచి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ క్షేత్రంలో గురుపూర్ణిమ, దత్తాత్రేయ జయంతి, శ్రీపాదస్వామి జయంతి, వారి ఆరాధనోత్సవం ఎంతో వైభవంగా చేస్తారు. మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాల నుండి కూడా ఈ ఉత్సవాలకు భక్తులెందరో వస్తారు. కురువపురం కృష్ణానది మధ్యనున్న ఒక ద్వీపం. దాని ప్రక్కనే మరికొన్ని ద్వీపాలున్నాయి. వీటిలో ఒకటి పెద్ద కురువపురం, రెండవది చిన్న కురువపురం. శ్రీపాదస్వామి మొదట చిన్న కురువపురం చేరి అక్కడున్న సుమారు 35 అడుగు ఎత్తుల బండపై నిలిచి ఆ ప్రాంతమంతా నిశితంగా పరికించి తమ తపోక్షేత్రం నిర్ణయించుకున్నారు. ఆ బండపైన నేటికి వారి దివ్యపాదుకలు ముద్రించబడి ఉన్నాయి. ఈ ద్వీపాన్ని కురువకుట్ అని, చిక్కూర్ అని కూడా అంటారు. అక్కడ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పెద్ద కురువపురం ఉన్నది. పెద్ద కురువపురం సుమారు 4 మైళ్ళ పొడవు, 60 మైళ్ళ వెడల్పు ఉంటుంది. ఇదే శ్రీపాదుల తపోక్షేత్రం. అక్కడ శ్రీపాదుల ప్రధాన మందిరం ఉన్నది. అక్కడ నుండి కురువపుర గ్రామం 4 ఫర్లాంగులు ఉంటుంది. మందిర ప్రాంతాన్ని అగ్రహారము అంటారు. అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల మందిరము, అందులో వారి నిర్గుణ పీఠము, దానిపై వారి పాదుకలు, దగ్గరలో ఒక అశ్వత్థ వృక్షము, ఒక అతి ప్రాచీనమైన మర్రి చెట్టు, ఒక మేడి చెట్టు ఉన్నాయి. ఆ మందిరానికి కొద్ది దూరంలో ఒక ప్రాచీనమైన గుహ ఉన్నది. అందులో ఒక మహాసర్పం ఎంతో కాలంగా నివసిస్తూ ఉండేది. అక్కడ ఒక చాతుర్మాస్యానికి ఈ క్షేత్రంలో నిలిచిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఆజ్ఞాపించగా ఆ సర్పం కొద్ది దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టులోనికి తన నివాసం మార్చుకున్నది. ప్రతిరోజు అది వారిని దర్శించి వెళ్ళేది. ఆ మర్రి చెట్టు కూడా శ్రీపాదుల కాలం నాటిది అని అంటారు. ఈ గుహపై ఒక శివాలయం ఉన్నది. గుహ ఎదుట ఒక మేడి చెట్టు ఉన్నది. దాని దగ్గర దత్తపాదుకలు ఉన్నాయి. ఆ చెట్టుకు ఉత్తరంగా ఉన్న ఒక బండ మీద నిత్యము శ్రీపాదస్వామి సూర్య నమస్కారం చేసేవారు. దాని క్రిందనే వారు నిరంతరం ధ్యాన నిమగ్నులై ఉండేవారు. ఈ బండ వర్షాకాలంలో నదీ జలంలో మునిగిపోతుంది. కురువపురంలో శ్రీపాదస్వామి నివసించిన స్థలం చాలా విశాలంగా ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ ఇళ్ళన్నీ పడిపోయాయి. శ్రీపాదస్వామి మఠము, పూజారుల ఇళ్ళు మాత్రమే మిగిలాయి. శ్రీ వాసుదేవానంద స్వామి వీటిని జీర్ణోద్ధరణ చేశారు. తర్వాత వారి భక్తురాలైన ఇండోర్ మహారాణి శ్రీమతి ఇందిరాబాయి హోల్కర్ శ్రీపాద వల్లభుల మందిరంలో చౌగడ మొదలగు ఏర్పాట్లు చేసింది. చౌగడ అంటే దేవాలయంలోనూ రాజసంస్థానాల్లోనూ ప్రతి 4 గంటలకు ఒకసారి వాయించే డంకా
మొదలగు వాయిద్యాలు. ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు భక్తులు ఒకటి రెండు వారాలుండి శ్రీ గురు చరిత్ర పారాయణ, జపము, ధ్యానము, ప్రదక్షిణ చేసుకుంటారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, రంగావధూత, అవధూత స్వామి, గోలప్ప యోగి, గుల్వణి మహారాజ్, శ్రీధర స్వామి, నేమికలు వాలకేశ్వర స్వామి, ఆలకూరు శ్రీనివాస శాస్త్రి, ఖండేరావు శంకర మాణిక్య ప్రభువు, అక్కల్కోట బాలప్ప మఠంలో నివసిస్తున్న శ్రీ గజానన్ మహారాజ్, శివానంద స్వామి, రామకృష్ణ మహారాజ్, నారాయణ మహారాజ్ కేడ్గౌబేట్, అష్టదత్త మహారాజ్, ప్రభుదాస్ అప్పా మహారాజ్, మౌని సచ్చిదానంద స్వామి, కొడ్గి శృంగేరి మఠపు చింతామణి స్వామి, బడోదయ్య బ్రహ్మచారి మహారాజ్, పూనాకు చెందిన కవీశ్వర దత్త మహారాజ్ మొదలగు మహాత్ములు ఇక్కడ శ్రీపాదస్వామి అనుగ్రహం కోసం అనుష్ఠానం చేసుకునేవారు. మందిరంలో సేవలు. మందిరంలో ప్రతిరోజు తెల్లవారుజామునే కాకడహారతి, మధ్యాహ్నం షోడశోపచార పూజ, నైవేద్యము, సాయంకాలం హారతి భజన, రాత్రి సేజారతి జరుగుతాయి. భక్తులు మహారుద్రాభిషేకము, పల్లకి సేవ ప్రత్యేకించి చేయించుకోవచ్చు. శ్రావణ మాసంలో ప్రతిరోజు సహస్ర బిల్వార్చన, అభిషేకము జరుగుతాయి. శ్రీ దత్త జయంతి, శ్రీపాద జయంతి, గురుద్వాదశి రోజులలో విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ నిష్టగా పూజ పారాయణ మొదలగునవి చేసి శ్రీ దత్త సాక్షాత్కారము, శ్రీపాద వల్లభ సాక్షాత్కారము పొందిన వారెందరో ఉన్నారు. ఈ క్షేత్రంలో సామాన్యులమైన మనకు అనుభవమయ్యే శాంతి, పవిత్రతలే శ్రీపాదస్వామి యొక్క నిర్గుణతత్వం అన్నమాట. అది గుర్తుంచుకొని దానిని అనుభవిస్తూ కూర్చునటం కూడా ఉత్తమమైన ధ్యానమే. విరామం ఉన్నవారు ఈ గ్రంథంలో పొందుపరిచిన శ్రీపాదస్వామి కథలో ఒకటి రెండు వాక్యాలు చదువుతూ ఆయన గురించి చింతన చేయవచ్చు. మనసు మళ్ళీ చంచలం కాగానే కొద్ది వాక్యాలు చదివి చింతన చేయాలి. అలానే స్తోత్రాల్లోని ఒక్కొక్క వాక్యము చదివి దీర్ఘంగా చింతన చేయాలి. ప్రతిసారి చింతన చేశాక మనస్యానాయ ఏ వాక్యం గురుమూర్తే సదాశివ సర్వభూతకృపాళోత్వం దర్శనం దేహిమే ప్రియం. సర్వభూతకృపాడు సదాశివ, ఈయన మొర ఆలకించి అత్యంత ప్రియమైన నీ దర్శనం అనుగ్రహించు అని ప్రార్థించాలి. యాత్రికులకు సూచనలు. కురుపురంలో వస్తువులేమీ దొరకవు కనుక భక్తులు తమతోనే పదార్థాలు, పూజా సామాగ్రి తీసుకువెళ్ళాలి. ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇక్కడ కృష్ణ నిండుగా ప్రవహిస్తుంది. అప్పుడు 2 నుండి 4 మైళ్ళ వరకు నది దాటాలి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు నదిలో నీరు తక్కువగా ఉంటుంది కనుక ఎంతో అనుకూలము. మార్చి నుండి మే చివరి వరకు వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది. భక్తుల క్షేత్రంలో తమ సమయం అంతటిని సద్వినియోగం చేసుకోవాలి. కనీసం 7 గంటలైనా అక్కడ ఉండేవారు ఒకసారి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయవచ్చు. అందులో శ్రీపాద వల్లభుల అవతార సమాప్తి, తర్వాత వల్లభేశుని రక్షణ వరకు అధ్యాయాలు 1, 5, 6 వరకు పారాయణ చేసి మిగిలిన సమయంలో క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు దర్శించవచ్చు. ఒక్కొక్క చోట కొంతసేపు కూర్చొని మౌనంగా స్తోత్ర పఠనము, ఈ నామస్మరణ, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా చేయడం శ్రేష్టం. లేక దత్తనామము, శ్రీ సాయినామము కూడా చేసుకోవచ్చు. క్షేత్రంలోని పాదుకులకు భక్తులు విడిగా కానీ సామూహికంగా కానీ అభిషేకం, అర్చన చేయించుకోవచ్చు. క్షేత్రంలో కొద్ది గంటలు మాత్రమే ఉండేవారు ఈ గ్రంథంలోని శ్రీపాద చరిత్ర స్తోత్రాలు చదువుకుంటే చాలు. వ్యర్థ ప్రసంగాలతో, ట్రాన్సిస్టర్లు, వారపత్రికలు మొదలైన కాలక్షేపాలతో తపోక్షేత్రంలోని పవిత్ర ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తే పుణ్యానికి బదులు ఘోరమైన పాపం వస్తుందని శ్రీ గురుగీత చెబుతుంది. అటువంటి ప్రపంచానికి దూరంగా ఉండాలనే కదా శ్రీపాదుల వంటి మహనీయులు అట్లి ఏకాంత స్థలంలో స్థిరపడేది. శ్రీపాదుల ముఖ్యక్షేత్రమైన ఈ కురుపురాన్ని శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ ఇలా కీర్తించారు, ఇది మహనీయులు నివసించే స్థలం. ఇక్కడ సంతోషం నిండి ఉంటుంది. మనసుకు ధైర్యము, ఉత్సాహము కలుగుతాయి. అభ్యాసంలో హృదయం ఇట్టి అనుభవానికి దగ్గరవుతుంది. ఇక్కడ అంతటి అఖండమైన రమ్యత ఉన్నది. దీనిని సమీపించిన వెంటనే ఎంతటి విశ్వాసం లేని వాడికైనా తపస్సుకు కూర్చోవాలా అనిపిస్తుంది. ఇక్కడ చల్లని గాలి వీస్తున్నప్పుడు ఎంతటి సుఖలోలుడికైనా ఈ చోటు విడిచి ఓ బుద్ధి పుట్టదు. స్థిమితం లేకుండా తిరిగేవారు
ఇక్కడ అప్రయత్నంగానే కూర్చుండిపోతారు. వారి హృదయంలో వైరాగ్యం ఉదయిస్తుంది. ఎంతటి భోగికి కూడా ఈ క్షేత్రం చూడగానే తన రాజ్యాన్నైనా విడిచి ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. కృష్ణాస్తోత్రం. కురుపురం చేరే ముందు కృష్ణాని దాటాలి. ఆ నది ఒడ్డుకు చేరగానే ఆ నదీమాత స్తోత్రం భక్తి శ్రద్ధలతో చదువుకొని ఆ జలం శిరస్సున చల్లుకోవాలి. దానినే శ్రీపాదస్వామి పాదతీర్థంగాను అభిషేక తీర్థంగాను తలచి మళ్ళీ చల్లుకోవాలి. కురుపురం చేరి కృష్ణానదిలో స్నానం చేసే ముందు కూడా భక్తులు ఇక్కడి స్తోత్రం చదువుకోవడం మంచిది. ముఖంతే సహ్యాదః సదయాహృతగ్యంతే నరహరే పురేష్యాంధ్రే నాభిప్రవదళయుగళం ప్రాచ్య విషయే అయే కృష్ణేద ప్రజితమ్యహ రూపం మునిమతే నమ శ్రీకృష్ణతే జయశమిత తృష్ణే గురుమతే. తాత్పర్యం. ఓ కృష్ణానది మాత, సహ్యాద్రి పర్వత మూలంలోని వాయుక్షేత్రం నీ జన్మస్థానం. అక్కడెందరో సద్బ్రాహ్మణులు నివసిస్తారు కనుక అదే నీ ముఖము. నృసింహవాడిలో పవిత్రములైన దత్తపాదకులు ఉన్నాయి. అవే నీ దయాపూరితమైన హృదయం. అక్కడి నిన్ను సేవించిన వారికి ఇహపర సుఖాలు చేకూరుతాయి. ఆంధ్రదేశంలోని ఈ స్థానమే, కురుపురమే నీ నాభిస్థానం. ప్రాచ్య సముద్రాన్ని చేరే ముందు చీలునట్టి రెండు పాయలే నీ పాదములు. ఇటు నీ రూపము జగత్ప్రసిద్ధము. అది నా హృదయంలో స్థిరముగా నుండుగాక. శ్రీ దత్తాత్రేయుని చేత ఇలా సన్మానింపబడు నీవు భక్తుల తాపాలను తీర్చు, జయము. తర్వాత కురుపురం ద్వీపం కంటపడగానే ఆ మహాక్షేత్ర స్తోత్రం భక్తితో మూడుసార్లు చదువుకోవాలి. పడవ ఒడ్డుకు చేరగానే ఆ భూమికి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించుకొని ఆ శ్రీపాద ధూళిని శిరస్సున ధరించాలి. కురుపుర స్తోత్రం. కృష్ణాయత్ర ప్రవహతి వేణ్యాసహ నిరంతరం అపారో మహిమా తస్య దుర్లభోన్యత్ర భూతలే యం యం చింతయతే తం తం ప్రాప్నోతి క్షేత్రదర్శనాత్ శ్రీగురుర్వసతీయత్ర కామధేనుస్తు తత్ర హి నారాయణోత్ర వసతి సర్వత్రాపి త్రిమూర్తిదృక్ బ్రహ్మ విష్ణీశ్వరో వై ససర్గస్థితి వినాశకృత్ అస్తే త్రిమూషద్యాపి భక్తానామేతార్థధాం శ్రీపాదో దృశ్యరూపేణ తత్ర తిష్టతి సర్వదా శ్రీపాదమత్ర యో భక్త్యా భజంతి శ్రద్ధయాం జసా తే కన్యాపుత్ర లక్ష్మ్యాదిభాజోమీష్టలభంతి కార్యద్ధమవతీర్ణోపి గుప్తరూపేణ చాత్రహి కురుక్షేత్రే నివసతి స్వభక్తవనదో విభో శ్రీగురుర్యత్ర వసతి స్థానస్యాపి చ తస్య తు విచిత్రం మహిమానం నో వక్తుం శక్నోమి కార్యత. కురుపురానికి నాలుగు మార్గాలున్నాయి. హైదరాబాదు కర్నూలు రైలు మార్గంలోని గద్వాల్ చేరి అచ్చటి నుండి రాయచూరు వెళ్లే రోడ్డు మీద యావల దీన్ని, అక్కడి నుండి 3 మైళ్ళలో ఉన్న ఆట్కూరు చేరాలి. అక్కడ పడవలో నది దాటి కురుపురం చేరాలి. రాయచూరులోని గజర్పేటలో ధర్మశాలలో బస చేసి అక్కడ నుండి బస్సులో ఆట్కూరు చేరవచ్చు. యావల దిన్ని నుండి ఆట్కూరుకు బండిలో కానీ నడిచి కానీ వెళ్ళాలి. ఆట్కూరులోని ఉత్తరాది మఠంలో భక్తులు విడిది చేయవచ్చు. బొంబాయి మద్రాసు రైలు మార్గంలో కృష్ణానది అనే స్టేషన్లో దిగి అచ్చటి సత్రాలలో విడిది చేసి అచ్చటి దత్తమందిరం దర్శించవచ్చు. అక్కడ నుండి 20 మైళ్ళలో ఉన్న పాస్పల్లి చేరి పడవలో నది దాటి కురుపురం చేరాలి. హైదరాబాద్ కర్నూలు రైలు మార్గంలోని దేవరకొండ బస్సులో మక్తాల్కు అచ్చటి నుండి పంచంపాడు గ్రామం చేరి అక్కడ నది దాటి కురుపురం చేరాలి. ఈ గ్రంథంలోని స్తోత్రాలు చదవలేని వారు వాటిని వదిలివేయవచ్చు.